షుగర్ గేజ్ అని ఉన్నది మన దగ్గర. నేను బెంగళూరు నుంచి తీసుకొచ్చి అలిగిన షుగర్ గేజ్ గడ్డి. ఎక్కడ ఉంది అది? అది మన తొలలో దగ్గర ఉంది, మన పొలం దగ్గరనే. కొంచెం దూరం ఉంటుంది, చూద్దామంటే చూద్దాం. అవేశాను. ఇప్పుడు మనం మామూలుగా సైలేజ్ తయారు చేశాను, ఆ సైలేజ్ చేస్తాను. మేము మొక్కజొన్న వేసిన రోజు అయితే ఏ దాని వేయలే, మాకు 10 చేటి 12 పాములీటర్లు ఇచ్చినాయి. మొక్కజొన్న వేసిన 15 రోజులు వేస్తే 15 రోజులు మేము దాని ఏమీ ఏమీ లేదు. బీహార్ వర్కర్ను, మీకు పని చేస్తాను, నాకు డబ్బులు పంపించండి అంటే అట్లా పంపించకండి. ఎందుకంటే ఇప్పటి వరకు నా దృష్టికి ఇది వచ్చింది కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మీరు డబ్బులు పంపిస్తే మీవే వేస్ట్ అవుతాయి. బీహార్ వర్కర్లు అనేటువంటి ఎవరు, నేను మీ దగ్గరకు వచ్చి పని చేస్తాను నాకు డబ్బులు పంపించని ఎవరు అన్నారు? మీకు ఒకవేళ నిజంగానే రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఫస్ట్ వాళ్ళను మీ ఫామ్ దగ్గరికి రమ్మనండి. రమ్మని మీకు అక్కడ అర్థమైపోతుంది. మీ ఫామ్ దగ్గరికి రమ్మంటే ఆయన వర్క్ చేస్తాడా చేయడా, బీహార్ వర్కరా కాదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇది ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ అక్కడక్కడ చిన్న చిన్న మోసాలు లాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీకు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఈరోజు మనం వచ్చేసి జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం హబ్సిపూర్ గ్రామానికి వచ్చేసినాం. ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ గంగాధర్ అనే రైతన్న ఇంతకుముందు గిరావులతో మాత్రం డైరీ ఫామ్ నిర్వహించేవారు. కొంచెం ఈ పాలకు అనేది గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల దాన్ని తీసేసి మళ్ళీ బొఫెలోస్కి రావడం జరిగింది. దానివల్ల కూడా పర్టికులర్ కొన్ని కొన్ని సందర్భాల్లో పాలకు ఇబ్బంది కావడం వల్ల దాన్ని తీసేసి ఇప్పుడు కేవలం మీరు ఇక్కడ చూసుకోవచ్చు హెచ్చేపావులతో మాత్రమే చేస్తున్నారు. ఇవి కూడా మంచి బ్రీడ్ ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క ఆవును చూపించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక 2 గిరావులు ఉన్నాయి. అయితే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, గంగాధర్ గారికి హెచ్ఎఫ్ ఆవులను సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్కు వెళ్తున్నాడు. ఆ ప్లేస్ ఏందనేది మీరు చివరి వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. అయితే ఆ ప్లేస్ కోవడానికి, ఎందుకంటే మనం ఎక్కడన్నా తీసుకోవచ్చు, రైతుల దగ్గర తీసుకోవచ్చు, ఇంకా మనకి ఏడు అందుబాటులో ఉంటే అక్కడ తీసుకోవచ్చు. కానీ ఈ బ్రీడ్ను చూస్తే మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారని మనకు క్యూరియాసిటీ, తెలుసుకోవాలనే క్యూరియాసిటీ నాతో పాటు మీకు కూడా ఉంటుంది. అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము యువరైతు గంగాధర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే గంగాధర్ గారు. నమస్కారం అండి. మీ గురించి మాకు ఒక రైతు మెయిల్ పెట్టడం జరిగింది, ఇక్కడ దాకా వచ్చినాం మేము. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఇంతకుముందు గిరావులతో డైరీ ఫామ్ నిర్వహించేవారు, తర్వాత బఫెలోస్, ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు. అయితే వీటి గురించి తెలుసుకునే ముందు అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది డైరీ ఫామ్ చేయబట్టి? నేను 10th వరకు చదువుకున్నానండి. 10th వరకు చదువుకొని కొన్ని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ సింగపూర్ వచ్చాను. తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇరాక్ వెళ్ళాను. నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసి 2014 నుండి స్టార్ట్ చేశానండి. ఫస్ట్ డైరీ ఫామ్ అనేది గిరావులతో అమరేలీ తీసి వెళ్ళి గుజరాత్లో అమరేలీ భావనగర్ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను. అయితే నాకు గిరావులతో చాలా లాభం ఉండేది అని చాలా మంది చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి మిల్క్ ఇవి చాలా తక్కువ ఇవ్వడం, మన ఇప్పుడు సిటీలో సేల్ లేకపోవడంతో నేను గిరావుల ఫామ్ తీసేసి మళ్ళీ గేదెల వైపు వెళ్ళాను. అంటే ఈ ఏరియాలో రేట్ లేకపోవడం, అదే పాలు సిటీలో పాలు మామూలుగా ఇవైతే పాలు ఎక్కువ ఇస్తాయి, పాలు తక్కువ ఇస్తాయి. ఇది మా అంటారు ఒకళ్ళు 10.5 కానీ నాకు తెలిసి 7-8 నుంచి వెళ్ళాయి. ఇప్పుడు ఇది మా ఆవు ఉన్నదండి, ఇది మామూలు పొంటే 4 లీటర్లు ఇస్తుంది అంతే. ఈ 4 లీటర్లు పట్టుకొని బీఆర్ వర్కర్ పెట్టుకొని నేను రోజు సిటీకి వెళ్ళి రావడం అదంతా ఇబ్బంది అయిందని చెప్పి మీ గిరావుల ఫామ్ తీసేసానండి. అదే నా కారణం తీసేయడానికి. అంతే. నెక్స్ట్ మరి బఫెలోస్కు, బఫెలోస్కు అంటే నాకు ఒక థాట్ ఉండే ఏంటంటే, ఇన్ని రోజులు మేపేదాని కంటే 12 నెలలు తీసుకొచ్చి 4 నెలలు మనకు పాలు దొరికాయి, ఏంటి బర్లు ఈనట్టు ఉండే, అలా ప్రెగ్నెంట్ తీసుకొచ్చేసి అలా సేల్ చేసేవాడిని ఫస్ట్. ఇక తర్వాత మా ఫ్రెండ్ ఒకతను డాక్టర్ నుండి సాయి ఉండే, అన్న ఎందుకు బర్లు పోతే పోవు, ఆవుల ఫామ్ తెలుసుకో నీకు అన్ని తెలుసు అనుభవం ఉంది అన్నట్లా నేను హెచ్ఎఫ్ ఆవుల వైపు మొక్కడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు మాత్రం మీరు తీసుకొచ్చినాం అంటున్నారు. ఈ ఇప్పుడు తీసుకొచ్చిన మొత్తం కూడా మనకు ప్యూర్ కావు అంటే 90% అనేది, 90% ఇది మొత్తం క్రాస్ బ్రీడ్. ఇది మొత్తం ఫస్ట్ టైం క్రాస్ బ్రీడ్. మీది అన్ని దాదాపుగా 90% బ్రీడ్. ఈ హెచ్ఎఫ్ ఆవులను తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు 1.5 సంవత్సరాలు అవుతుంది తీసుకొచ్చి. నాకు ఫస్ట్ లో నేను ఇబ్బంది పడ్డాను లేండి, మనం ఫస్ట్ ఏదో లాభాలు నాకు రాంగ్ నేను ఎందుకు ఇబ్బంది పడ్డా అంటే, ఫస్ట్ మంది బాగా మంది ఆలోచించాలి కంపల్సరీ. నేను ఆవులు కొని ఏదో సోకు ఫ్లైట్ లో వచ్చిన, నేను పెద్ద తప్పు అదే. ఎవరైతే లారెంబర్ వర్కర్ వస్తారో అతను లారీ లోపలే పడుకుంటాడు. ఇన్ కేసు మనం ఇట్లా లారెంబర్ రాలేదు అనుకోండి, అతను ఏం చేస్తాడు, డ్రైవర్తో ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా ముందర పడుకుంటాడు. అది ఆవు లోపల ఈనిందా, చచ్చిపోయిందా, బతికిందా, పడిపోయిందా, దాన్ని దొక్కుతున్నాయా చూడరు. ఫస్ట్ పాయింట్ ఏ రైతైనా కానీ ఆలోచించి లాంగ్ నుండి చేస్తే మాత్రం మీరు అంత ఓపుకుంటేనే మీరు బండి ఎమ్మరండి, లేకపోతే మీ బంధువులు కానీ మీ దగ్గర వర్కర్ కానీ ఎవరన్నా తీసుకెళ్ళండి.
ఏదో నేను పంజాబీ నేను ఫ్లైట్ నాస్తాను అమ్మ మూడు రోజులు నాలుగు రోజులు లారీకి రాయితది లారీలు ఎవడు ఉండాలి టైర్డ్ అయిపోతాం అది అయిపోతాం ఇది అయిపోతాం అంటే మాత్రం రావద్దు. ఇప్పుడు పంజాబ్ నుంచి చేసేటప్పుడు నాలుగు రోజులు స్టాప్ అండి, ఫస్ట్ స్టాప్ రాజస్థాన్ కృష్ణగిరి, రెండో స్టాప్ వచ్చేసి రత్నం రత్నంలో ఎంపీ, మూడో స్టాప్ వచ్చేసి మల్కాపూర్ మహారాష్ట్ర, నాలుగో స్టాప్ కు దాదాపుగా మేము చేరగలుగుతాం. కాకపోతే దానికి ట్రెష్ గురైతే అని చెప్పి నాందేడ్ దగ్గర దించేస్తాం అండి. నాందేడ్ నుంచి మళ్ళీ మాకు ఒక 250 కిలోమీటర్స్ ఇక్కడ దించేస్తాం, ఫైవ్ నాలుగో స్టాప్ ఇక్కడ దించేస్తాం. ఓకే, అంటే మీరు తీసుకొచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ అవులు తీసుకొస్తారు? ప్రెగ్నెన్సీ తీసుకొస్తాం, దాకొని ఇన్నె కూడా తీసుకొచ్చాం. ఎందుకు రెండింటి మధ్య తేడా ఉంది? ఇన్నె ఎందుకు తీసుకొస్తారు? అదే లేత చూడు ప్రెగ్నెంట్ తీసుకొచ్చాం అనుకోండి, రైతుకు లాభం ఉండొచ్చు నష్టం ఉండొచ్చు. ఎందు విధంగా అంటే అది కొన్ని రాంగ డెలివరీకి ట్రెస్ గురై 7 మంత్స్లో డెలివరీ అయిపోవచ్చు. ఓకే, రెండోది ఈయన తీసుకొచ్చినంటే మనం నిండు చూడు తీసుకొచ్చినంటే మనం లాగా ఏమన్నా ఇబ్బంది పడి చనిపోయినా కానీ మనకి పాలైతే వస్తాయి, అదంత అంతేనండి. ఓకే, మరి మీరు అక్కడ నుంచి లోడ్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మీరు వీటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని వీటిని మీరు రికవర్ చేసుకున్నారు? మేము సార్ వారం రోజులు అంటే వచ్చినాక వెంటనే మా డాక్టర్ గారు పిలుస్తాం, కరిమేర డైరీ డాక్టర్ వస్తారు సాయి అని అతను, అతను వచ్చి ప్రతిరోజు బండిగా దిగుతుంది అనగానే మేము మొదలే ఆయనకు అలర్ట్ చేస్తాం అని చెప్పేసి వచ్చినాక వెంటనే రెస్ట్ అవ్వాలి కానీ ప్లస్ మన ఎనడైనా టానిక్ కానీ ఇలాంటి తాగిపించుకుంటూ కొన్ని నూరు కానీ ప్లస్ పెయిన్ కిల్లర్స్ అవి వేసుకుంటూ ఒక 5 డేస్ బాగా కేర్ఫుల్ చూసుకుంటామండి. ఎందుకంటే అక్కడ వెదర్ వేరు, అక్కడ ఫుడ్ వేరు, ఇక్కడ వేడు. అక్కడ కూడా శైలేజ వాడతారు ప్రతి రైతు పంజాబ్లో. అదే దాని ఆలోచనతో నేను కూడా శైలేజ్ తయారు చేశాను, మీకు కొద్ది తర్వాత చూపిస్తాను. అక్కడైతే శైలేజ్ ఒక రైతు ఎలా తయారు చేస్తారో అలానే తయారు చేశాను. అక్కడ ఉండి ఒక 20 డేస్ 1 మంత్ దాకా అక్కడ ఉండి నేను చేశానండి శైలేజ్. అదే విధంగా చేశాను అక్కడ. అంటే ఆ ఫుడ్ మనం ఇక్కడ ఇస్తే మనకు కవర్ అయితే, ఇప్పుడు అక్కడ ఏంటంటే నేను నానుభవం ప్రకారం చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అంటారు మనం ఇక్కడ ఇంత దాన వస్తున్నాం కానీ పంజాబ్ లో దాన అనేటే పోయాడు. పెద్ద పెద్ద డైరీ ఫారంలు ఉన్నాయి, మొత్తం సైలేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి కార్గిల్ అని దొరుకుతుంది, ఆ కార్గిల్ ఆవుకు ఒక 2 కిలోలు వస్తాడు అంతేనండి. దానివల్ల అవి ఆ మేత అవి ఇక్కడ ఇస్తే అవి సెట్ అయిపోతాయి? సెట్ అవుతుంది. మాకైతే ఇప్పుడు పర్లేదండి, ఒక ఆవు మినిమం ఎందుకు క్రాస్ బ్రీడ్ అయినా 8 లీటర్ తక్కువ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈయన జస్ట్ ఒక 1 వీక్ గాలి ఇంకా. అంటే మీ ఇప్పుడు మీ ఫామ్ లో హైయెస్ట్ పాలు ఎంత ఇస్తాయి? లోయెస్ట్ హైయెస్ట్ పాలు 18 లీటర్ ఉన్నది ఒకటి, 18 లీటర్లు అక్కడికి రెండోది, రెండోది 18 లీటర్లు. లోయెస్ట్ ఎంత? లోయెస్ట్ సార్ ఇది 8 ఇస్తుంది అంతే, 8 ఇస్తుంది. అంటే మొన్ననే ఏంది కాబట్టి ఇక అతి తక్కువ అంటే ఇలా క్రాస్ బ్రీడ్ ఈ లోకల్ గిరావు కిందకి వస్తాయి కాబట్టి అవి తక్కువనే ఇస్తాయి, 4 లీటర్లు ఇస్తుంది. ఎందుకంటే ఇది ఎందుకు ఉంచుకున్నా అంటే గిట్ట వీటిలో పాలు పిల్లలకు బాగుండేది నాకు అనుభవం ప్రకారం. మా అబ్బాయి డైరెక్ట్ దానికి పాలు తాగుతారు, అది కూడా మీకు వీడియో చూపిస్తాయి ఇప్పుడే. ఓకే ఓకే. అయితే మీరు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత 1 వీక్ లోపు ఆవులు సెట్ అయిపోతాయి. సెట్ అయితే అంటే సార్ మనం చూసుకున్న దాని మన విధానం బట్టి. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా లారీలు అక్కడికి వెళ్ళి వస్తాయి రాగానే వీటిలో రెస్ట్ అవ్వాలి ఆగిపోయడం కానీ తినడం ఆగిపోయడం కానీ ప్లస్ ఇంజెక్షన్లు వేసుకోవడం కానీ, ఏ ఆవు బాగానే ఉంది బాగానే ఉంది అది మొత్తం పడిపోయేదాకా చూసుకున్నాం అనుకోండి దానికి ఏదో అయిపోతుంది. మనం దానికి రాగానే మనంగా అలా జర్నీ వెళ్తూ ఉంటే ఫుడ్ ఎట్లా తీసుకుంటామో దాని కూడా అట్లా జర్నీలనే మనం అన్ని సమకూర్చాలి. మినరల్ మిక్సర్ అయితే మినరల్ మిక్సర్, కాల్షియం ఫీడింగ్, ఎందుకంటే స్ట్రెస్ గురైతే నిల్చుండి 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 చాలా ఇబ్బంది పడుతుందండి అందుకొరకు. ఓకే, మరి దీంట్లో మీరు కాస్ట్ ఎంత వరకు పెట్టారు? హైయెస్ట్ ఎంత పెట్టారు, లోయెస్ట్ ఎంత పెట్టారు? అంటే సార్ అంతకుముందు నేను ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు ఇవన్నీ 60,000 లో 70,000 తీసుకొచ్చాను. అంతకుముందు మొన్న వెళ్ళాను అది 90,000 తీసుకొచ్చిన, అది 80,000 తీసుకొచ్చాను, ఇది 63,000 తీసుకొచ్చానండి క్రాస్ బ్రీడ్ అని. ఇది 63,000. రైతులు ఏమంటారు అంటే హెచ్ఎఫ్ మనకు 90% అని మీరు అంటున్నారు. అవునవును, ఇది 90% కానీ 50% కూడా క్రాస్ బ్రీడ్ అయింది. అయితే ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు సరే 90% అన్నా 75% అన్నా మనకు ఇప్పుడు చూస్తే 100,000 పైన ఉన్నాయి రేట్లు అంటారు కదా మీరు. ఇంత తక్కువ ఉన్నాయండి, ఉన్నాయండి. ఇప్పుడు మా వాళ్ళు తెచ్చారు మొన్న పంజాబ్ నుండి, మేము డైరీ లోన్లు వెళ్ళామండి కరీంనగర్ డైరీ తరఫున లోన్లు వెళ్ళాం. ఇప్పుడు దాదాపు ఒక 5 నెంబర్స్ వెళ్ళాం, ఒకళ్ళు 3 తీసుకున్నారు, ఒకళ్ళు 2 తీసుకున్నారు, మొత్తం 10 దించామండి లోడు ఆవులు పంజాబ్ నుండి. అయితే వాళ్ళకు 130,000 కూడా పడ్డాయి మా బాబాయ్ అని ఇక్కడ తీసుకొచ్చిండు. అవి హైబ్రిడ్ 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 ఒకటి, డెన్మార్క్ ఒకటి. డెన్మార్క్ అనేది అక్కడికి వెళ్ళి 2 ఆవులు ఆగు ఉంటుందండి. మీరు పంజాబ్కి వెళ్ళే తెచ్చారు టోటల్? ఏ ఆవైనా పంజాబ్ నుంచే, ఏ బర్రె అయినా కానీ పంజాబ్, హర్యానా, కర్నాల్, రోహ్తక్, హిసార్, పంజాబ్, మటిండా, దబ్బవాలి మండి, పెద్ద మండి అండి. అక్కడ ఒక 3 మండీలు జరుగుతాయండి. ఒకటి మన వచ్చేసి రాజస్థాన్ హర్యానా బార్డర్ లో ఒకటి జరుగుతుంది అండి, ఒక మండి. ఓకే, అదే రోజు బుధవారమే ఉంటుంది, ప్రతిరోజు బుధవారం ఉంటుంది. ఓకే, ఇంకొక మండి వచ్చేసి ప్రతి సండే ఉంటుంది దబ్బవాలి మండి అని, చాలా పెద్ద మండి ఇక ఇండియా లోపలే. ఇంకొకటి ఉంటుంది లుధియానాలో ఉంటుంది, అక్కడ ఒక మార్కెట్ ఉంది చాలా పెద్దది. మేము ఎప్పుడు వెళ్ళినా ఆ మండికి దగ్గర టైంకి వెళ్తే అక్కడ తీసుకొస్తాను. ఓకే, మరి ఈ ఆవుల విషయంలో వచ్చే వరకు మీ దగ్గర దాదాపు ఇవన్నీ చూస్తే నాకు మంచి కండిషన్లో ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఈ ఒక్కొక్క ఆవు గురించి, ఆ ఆవు ఎంత కాస్ట్ పడ్డది, అది ఎన్ని లీటర్లో పాలిస్తుంది, దాని మెయింటెనెన్స్ అనేది మీరు దానికి ఎంత ఖర్చు అవుతుంది పర్ డే?
ఇది పంజాబ్ లోనే తీసుకొచ్చాను హర్యానాలోనే దబ్బవాలి మండి అక్కడ తీసుకొచ్చానండి ఇది మండి దబ్బవాలి అంటే దాదాపు అందరూ తెలుసే అక్కడ తీసుకొచ్చాను పంజాబ్ దగ్గరలో ఇది ఏందంటే హర్యానా పంజాబ్ బోర్డర్ మండి హర్యానా ఇట్లా ఇప్పుడు కలిసి ఉంటానండి దగ్గర 200 కిలోమీటర్ పోతే హర్యానా కిలోమీటర్ వస్తే పంజాబ్ అక్కడనే అక్కడ తీసుకొచ్చాను మండిలో అప్పుడు 65000 తీసుకొచ్చానండి నేను దీని ఆడదూడ అక్కడ ఉన్నది అది అయితే మీరు ఈ ఆవులు తీసుకున్నారు కదా తీసుకొస్తారు కదా సెకండ్ యాక్టివేషన్ తీసుకొస్తారా ఫస్ట్ యాక్టివేషన్ తీసుకొస్తారా దాదాపునైతే ఫస్ట్ యాక్టివేషన్ నాలుగు పనులు చేసాదండి ఇది ఎవరైనా చూస్తే మూడో ఇతనో నాలుగో ఇతనో అనుకుంటారు చూస్తే చెప్తే నాలుగు పనులు చేసింది నాలుగు పనులు వేస్తే ఫస్ట్ యాక్టివేషన్ అంటే కొన్ని ఆరు పనుల కూడా ఫస్ట్ యాక్టివేషన్ ఉంటుంది ఆవు దాని పైన పెరగడం మీద ఒక రైతు ఉంటాడు దానికి పాలు ఫుల్ విడిచిపెడతాడు ఆ తొందర కడతది నాలుగు పనుల మీద కడతాడు ఒక రైతు ఉంటాడు ఇప్పుడు కొంతమంది అందరు రైతులు కూడా పాలు వదిలిపెట్టాలని రూల్ లేదు అది ఏదైతే దానికి పాలు తక్కువ ఇచ్చి కొంచెం లేజీగా పెరుగుద్దు దూడ ఆ దూడ ఏంటంటే తొందర కొంచెం ఆరు పనులు వేస్తారు అది కడతది ఈ సంఘల విషయంలో నువ్వు కొన్ని గిన్నె సంఖ్య ఉంటాయి మన దగ్గర చూస్తే అట్లా అనిపిస్తలేదు ఒక లాస్ట్ మాత్రం ఒకటి గిన్నె సంఖ్య ఉన్నట్టుంది మాకు అన్ని టైట్ ఆర్డర్ ఉండే దాదాపు ఇది ఒక క్రాస్ బ్రీడ్ తప్ప మరి మామూలుగా అయితే మీ ఫామ్ లో మీరు ఎచ్చే పావులకు బాగా గమనించిన రోగాలు ఏంటి అసలు ఒక కాలనొప్పులు రావడం జరుగుతుంది ఎక్కువ అంతకుమించి నాకు ఇవారికి ఏం డిసీజ్ రాలే ఒక్కసొక్క ఆవు లంపి స్కిన్ వచ్చిందా చనిపోయింది అంతకుమించి ఇవారు డిసీజ్ ఏం రాలే ఇది లక్ష్యం అండి ఇది మా ఫామ్ను చాలా కాపాడింది ఎందుకంటే నేను ఫస్ట్ లోడ్ తెచ్చినప్పుడు ఇదొకటి ఇదొకటి అవి రెండు నాలుగు మూడు ఆవులు చనిపోయినాయి పంజాబ్ నుంచి బయలుదేరితే బండి చాలా ఇబ్బంది ఉంటుందండి వాడు ఏం చేస్తాడు బండికి పేపర్ ఉందా మీరు కటింగ్ తీసుకెళ్తుర్రా అన్న దాని కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే లారీ ఓనరు ఆయనకు ఎక్కడ అమౌంట్ డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పు వాళ్ళు బండి ఫుల్ ప్యాక్ చేస్తారు ఏంటి ఇప్పుడు మనం మామూలుగా వడ్ల బస్తాలు ఇట్లా లోడ్ చేసుకెళ్తాం కండి అట్లా ఫుల్ ప్యాక్ చేస్తారు ఫుల్ ప్యాక్ చేస్తారు ఆవు స్ట్రెస్ గురవుతుంది దానికి లోపల గాల్పు కానీ వెదర్ ఏం అందది అందక స్ట్రెస్ గురాయి ఆ స్ట్రెస్ గురాయి అప్పుడు ఆవు మొత్తం దానికి వీక్నెస్ అంతా కోల్పోతుంది వీక్నెస్ అయిపోతుంది మొత్తం ఆవు అంతా ఇది రెండో ఆవు అండి ఇది అప్పుడే తీసుకొచ్చాను ఇది కూడా చాలా మంచి ఆవు చూడడానికి ఇంత చిన్నగా ఉన్నా కానీ 10 లీటర్లు తక్కువ అయ్యేది అండి ఇది లడ్డు దీని పేరు ఈయనప్పుడు పొంట 18 ఇచ్చిందండి దీనికి పాలు ఇట్లా కారి కారి పొదుగు పచ్చి ఒక రొమ్ము పోయింది ఎందుకంటే ఇప్పుడు మనకి ఇలా మనకి ఏంటంటే పంజాబ్లో అప్పు కట్ట అని ఒకటి దొరుకుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే పాలు విండిన తర్వాతనే రొమ్ములకు అది పెడతారు పెడితే రొమ్ము బ్లాక్ అయిపోతుంది మనం పాలు గట్టిగా విండితేనే మళ్ళీ పాలు వెళ్తాయి కానీ మనకి ఇక్కడ దొరకలేదు అది మస్తు పాలు ఇచ్చేది ఆవే బ్రీడు ఫామ్ లో తీసుకున్నది నేను బ్రీడు దీని ట్యాగ్ నెంబర్ ఒకటి నెంబర్ ట్యాగ్ కొడితే మీరు దీని ఒక ఏరియా ఉంటుంది అలా కోడ్ ఉంటుంది మనం మొత్తం దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి దీనికి ఎప్పుడు ఎఫ్ఎండికి వ్యాక్సిన్ వేసాడు ఎన్నిసార్లు కట్టింది ఎన్ని పనులు ఉన్నది ఎంత అన్నది ఇది సెకండ్ లాక్టేషన్ తీసుకొచ్చినప్పుడు చాలా బాగా ఇచ్చింది కానీ పాలు ఏంటంటే ఇది పొదుగువా పచ్చి పాలు కారి కారి పొదుగువా పచ్చేసి మేము మందులు వేసినా కానీ ఒక రొమ్ము పడిపోయింది ఇప్పుడు చూపించండి ఒకసారి ఒకసారి చూపించండి అది ఇక్కడ రొమ్ము పోయిందండి ఈ రొమ్ము పోయింది ఎందుకంటే ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు 9 లీటర్లు ఇస్తుందండి అది పోయినా కానీ 9 లీటర్లు ఇస్తుంది దాని దూడ అక్కడ ఉందండి ప్రతిరోజు ఆవులకు కంపల్సరీ మాకు లాస్ వస్తుందా లాభవుతుందని చూడకుండా ఆవులు బాగుండాలని చెప్పి ప్రతిరోజు కాలుష్యం పోస్తానండి 10 డేస్ కంపల్సరీ కాలుష్యం వాడతాను 10 డేస్ ప్రతి మంత్ లోపల చెప్పండి మంత్ లోపల 10 డేస్ కాలుష్యం కంపల్సరీ తర్వాత లివర్ టానిక్ ప్రతి 3 మంత్స్ ఒకసారి డిపార్మింగ్ చేస్తానండి నట్టల గోళ్ళు వేస్తాను అందుకనే నా ఆవులు ఇంత నీట్గా ఉన్నాయి ఎప్పుడు ఇది వరకు కూడా మా షెడ్ లోపల ఏ ఆవు అడిపోయింది ఇట్లా అనేది లేదు మాకు మిగులుతున్న పైసలు ఎన్ని మిగులుతున్నాయి ముఖ్యం కాదు పశువులు బాగున్నాయా లేదనేది ముఖ్యం నాకు నెక్స్ట్ దీని గురించి చెప్పండి ఇదండి ఇప్పుడు పొంటకు 12 లీటర్లు ఇస్తుందండి పూటకు 12 లీటర్లు ఇది ఇది పూటకు 12 ఇస్తుంది ఇది ఫామ్ నుంచి కొన్నా పంజాబ్ లోనే ఇది పంజాబ్ లోనే కొన్నా ఇది ఇవి రెండు ఫామ్ నుంచి కొన్నా అది కూడా ఫామ్ నుండే కొన్నాను ఇవేమో ఫస్ట్ 4 తీసుకొచ్చిన ఫస్ట్ నేను లోడ్ లో 9 తీసుకొచ్చానండి 9 తీసుకొస్తే డెన్మార్క్ లో కూడా లారీ మధ్యలో చనిపోయింది ఎందుకు చనిపోయింది అంటే మీకు చెప్పిన ఇంతకు ముందే లారీలో రాలేను వాడు మందర కూర్చున్నాడు మొత్తం ఆ పోలీసుల ఇబ్బంది కొరకు మొత్తం బ్లాక్ చేసిర్రు అందుకని అలా చనిపోయింది అది అంటే మీరు తీసుకొచ్చేటప్పుడు ఈ బ్యాచ్లు తీసుకొస్తారా మీరు తీసుకొచ్చేటప్పుడు అవునండి ఇప్పుడు నేను మొన్న ఫస్ట్ ఒక లోడ్ తీసుకొచ్చాను ఒక లోడ్ లో మీరు ఎన్ని తీసుకొస్తారు సపరేట్ అసలు తెలిసి మనం ఎక్కువ తీసుకురావద్దండి ఎందుకంటే టైట్ అవుతాయి కాబట్టి నేను 9 తీసుకొచ్చానండి తీసుకొచ్చిన తక్కువనే తీసుకొచ్చిన కాకపోతే నేను లారంబడి రాకపోవడం పెద్ద పొరపాటు నాది ఇది కూడా ఫామ్ నుండి తీసుకున్నాను ఇది కూడా పంజాబ్ లో తీసుకున్నాను ఇది ఒక పెద్ద ఫామ్ నుండి తీసుకున్నాను ఓకే 12 లీటర్లు ఇస్తున్నారు కదా పొంట 12 లీటర్ ఇస్తుందండి నేను చెప్తున్నానండి నాలుగు ఆవులు 65000కే ఉన్నాను అప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు మనం కొనాలనుకుంటే మాత్రం లక్ష పైన అక్కడ మీరు తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది నేను తీసుకొచ్చి దాదాపుగా 7 మంత్స్ అవుతుందండి సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది సెవెన్ మంత్స్ ఇప్పుడు కూడా బాగా రేట్ అప్పుడు నేను పోయినప్పుడు
చాలా తక్కువ ఉండే రేట్లు. యాక్చువల్లీ 9 ఆవులు తీసుకొచ్చినప్పుడు మీరు అన్నట్లు జర్నీలో ఒకటి ఇబ్బంది అయితే ఇప్పుడు మిల్కింగ్ పర్పస్ కూడా ఇబ్బంది ఉంటది కదా. 9 ఆవులు కూడా సార్ కట్టి మనకు ఇచ్చినా అంటే పాలు వాడిపోయే అవకాశం ఉంటది కదా. పాలు వాడిపోయిన అన్ని 9 ఆవులు ఇన్నే తీసుకురాలేదండి. ప్రెగ్నెంట్ తీసుకొచ్చినా కొన్ని ఇన్నే తీసుకొచ్చినా. అట్లా 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 చెప్పండి. ఓకే అట్లా ఇబ్బంది అయిపోయింది. ఓకే నెక్స్ట్ మీరు ఏదో ఇంపార్టెంట్ ఆవు ఉంది అన్నారు కదా దాని గురించి. డెన్మార్క్ అండి వాడు ఏం చెప్పిండంటే మేము కొన్న అతను ఈ డెన్మార్క్ మీకు మినిమం 40 లీటర్ చెప్పిండండి నాకు పర్ డే. కానీ నాకు మాత్రం 18 ఇస్తుందండి. అంటే పర్ డే కు 36 లీటర్స్ 36 లీటర్ దీని కాస్ట్ వచ్చేసి 90,000 అండి అప్పుడు. అప్పుడు ఇప్పుడైతే 140 అయినా దొరకది లేదు. ఇప్పుడు బ్రీడ్ మీరు తయారు చేయొచ్చు కదా. చేస్తున్నామండి అవన్నీ ఆడదూడలే మాకు. దీని బ్రీడేనా? దీని బ్రీడే. దాని ఒకటి ఉంది బ్లాక్ దీనిది ఇగో దీనిది చిన్నది లడ్డుది దాని అన్ని ఆడదూడలే మాకు. ఒకటే మొగదూడ మొన్న జన్మించింది ఫామ్ లో ఫస్ట్ టైం మొగదూడ. ఎప్పుడైనా ఆడదూడలే అన్ని. ఓకే అలా మంది ఏమంటారు అంటే బ్రీడు ఆవిడ క్రాస్ బ్రీడు బ్రీడ్ కు తేడా ఏంటిది అంటే రెండే విషయాలు చెప్తా నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. ఎవరైనా చూసే మిత్రులు వీడియో డాక్టర్ అయింది అదని అనుకోకండి దయచేసి చెప్తున్నా. నేను ఒక రైతునే కాకపోతే నాకున్న అనుభవం ప్రకారం నేను పంజాబ్ ఎందుకు తీసుకొస్తా ఎప్పుడు పంజాబ్లో ఎందుకు కొంటారు ఇక్కడ దొరకాయ కొంతమంది బెంగళూరు అంటారు కొంతమంది ఇక్కడికి అంటారు ఎందుకు నేను పంజాబ్ పోయి తీసుకొస్తా అంటే పంజాబ్ లోపల ఆవులు అనేది చాలా మంచి దొరుకుతాయండి. మంచి దొరుకుతాయి తక్కువ దొరుకుతాయి కానీ తెలిసి ఉండాలి. మీరు ఎవరినో పట్టుకొని పోయి అరే నేను పంజాబ్ అయినా నాకు ఇవే క్రాస్ బ్రీడ్ పంజాబ్లో బ్రీడ్ అనేది చూసినట్టయితే ఈ ఇట్లా చూడండి దీని పైన లేవల్ ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే చెవులు చిన్నగా ఉంటాయి బ్రీడ్కు. మీకు అక్కడ లాస్ట్ ఫస్ట్లో చూపించండి క్రాస్ బ్రీడ్ అవును దాన్ని ఇట్లా లేవల్గా ఉండదు. దీని అనేది ఇట్లా లేవల్గా వస్తుంది చూడండి ఎంత లేవల్ ఉండదు స్మూత్గా ఆవు ఏర్పడదు మీకు ఇట్లా ఇట్లా లేవల్ వస్తుంది అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా. అట్లా బ్రీడ్ ఒకటి ఇదొకటి ప్లస్ చెవులు చిన్నగా వస్తాయి క్రాస్ బ్రీడ్ చెవులు చిన్నగా ఉండే పెద్దగా వస్తాయి చాలా. మన దగ్గర ఆవు ఉంది రెండు ఆవులున్నాయి మీరు చూడొచ్చు అది అక్కడ చెవులు ఎంత పెద్దగా ఉన్నాయి ఏమన్నది అదే బ్రీడ్కి ఉన్న తేడా. మళ్ళా బ్రీడ్ అనేది ఏంటంటే హడ్ టైట్ ఉంటుంది బ్రీడ్ పైన మీరు ఎప్పుడైనా చూడండి హడ్ టైట్ ఉంటుంది లెగ్ స్కోర్ చూడండి ఎట్లుంటుంది ఆవుది అట్లా అది బ్రీడ్. ఇక మామూలుగా మొత్తం ఆర్డర్ పడిపోయి ఇట్లా కాళ్ళ కింద దాకా ఉండడం అంటే ఇట్లా జారి ఉండదు జారి ఉండకూడదు అట్లా జారి ఉండదు అనుకోండి అది బ్రీడ్ కింద రాదు. ఇప్పుడు మీ పక్కన ఇప్పుడు డెన్మార్క్ హెచ్ఎఫ్ డెన్మార్క్ అన్నారు కదా అవునవును దానికి దీనికి డిఫరెంట్ ఏంది అసలు? డిఫరెంట్ అందంటే ఇది మాత్రం పాలు ఎక్కువ ఇస్తుంది అండి. ఇది 9 లీటర్ ఇస్తుంది అండి. ఇది ఫస్ట్ ఈత రెండే పనులు ఉన్నాయి కావాలంటే చూపించమంటే చూపిస్తా. ఇంత పెద్ద ఆవు ఇంత పెద్ద ఆవు ఫస్ట్ ఈత రెండే పనులు. దీనిపైన ఊపరం కూడా వస్తుంది అండి ఇట్లా హైట్ ఊపరం వస్తుంది దీనిపైన హైట్ ఉంటుంది అందుకేమన్నా బ్రీడ్ అనేది సక్కగా లేవల్ వస్తుంది. బ్రీడ్ అనేది లెవెల్ ఉంటుంది ఓకే. ఇక అక్కడ తోక నుండి మొదలు పడితే ఇలా ఇలా లెవెల్ ఉంటుంది అండి. ఇది నేను ఎండ వేరకే కొన్నా. ఇది మా ఫ్రెండ్ ఒక అతను అక్కడ నయంబడి వచ్చిండు అది పాలు విన్నదని చూస్తే అది తన్నింది. అప్పుడు ఆయన భయపడి తీసుకోలే నయంబడి వచ్చిన ఆయన నేను ఈ ఫ్రెండ్ తీసుకొచ్చిన అతను 7 తీసుకున్నాడు మళ్ళీ సెకండ్ లో కూడా 9 తెచ్చినాం మేము మళ్ళీ ఇప్పుడు 2 నేను తీసుకున్నా 7 అతను తీసుకెళ్ళిండు అట్లా. ఇది ఎందుకంటే ఆయన కొంచెం భయపడి తీసుకోవాలి కానీ చాలా మంచి ఆవండి. కాలు కట్టడం లేదు ఏది లేదు పాలు ఉండేటప్పుడు మిల్క్ మిషన్ పెట్టిన ఏమన్నది ఏమన్నది దాని దూడలు ఆడున్నాయి అన్నిటి దూడలు మై. ఓకే ఈ హెచ్ఎఫ్లు కాబట్టి దాన కూడా ఎక్కువ అవుతుంది అని అంటారు అంటే ఎక్కువ ఇవ్వవలసి వస్తుందని. మరి మీరు ఒక ఆవుకు పూటకు ఎంత ఇస్తున్నారు మీకు పర్ డేకు ఎంత అవుతుంది ఒక ఆవుకు మీకు దాంతోపాటు మేత ఎంత ఇస్తున్నారు అనేది అది క్లియర్గా ఒకసారి చెప్పండి. మేము దాదాపుగా నేను ఏం చేస్తున్నానంటే ఈ మధ్య లోపల అసలు దాన ఖర్చులు చాలా ఎక్కువైపోయినాయి ఎవరు చూడు అన్నిటికి రేట్లు పెరిగిపోయినాయి. రైతు అనేటోడు నన్ను అడుగుతే లాసే. నేను ఏం చేస్తున్నాడు అంటే మొక్కజొన్న తీసుకుంటున్నాను ఫర్ ఎకర్ 40,000. ఇప్పుడు ఆ సైలేజ్ తీసుకోవడం వల్లనే ఇప్పుడు కూడా మొక్కజొన్న తీసుకున్నాం కానీ మాకు ట్రాక్టర్ కొంచెం బిజీ ఉన్నట్లు వెళ్ళిపోయింది మామూలు సూపర్ నేను తీసుకొచ్చాను. ఇప్పుడు ఎంతకు ముందు ఏం చేశానంటే 10 మన బాకెట్ ఉండదు అండి 10 లీటర్లది ఆ బాకెట్తోనే బాకెట్నారా అలా వేసేవాడు మా జీతం మనిషి. నేను ఎక్కువ రానిడికి ఇక అతనే చూసుకుంటాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మేము మొక్కజొన్న కడి చేసి సైలేజ్ చేస్తున్నామో ఒక్కొక్క బాకెట్ అలా వేస్తాము అంతే ఒక్కొక్క బకెట్ మాకు సార్ నేను చెప్పేది పర్టికులర్ విషయం నేను అంత ఎప్పుడు లెక్క వేయలే ఇన్ని వస్తున్నాయి ఇన్ని పోతున్నాయని. ఇప్పుడు 1 మంత్ బిల్ వస్తుంది అండి సపోజ్ 150,000 బిల్ వచ్చిందా నేను 50% వీడికి కేటాయిస్తున్నా. వచ్చిన బిల్లులో బిల్ వస్తే 75,000 ఇతనికి బీఆర్ఓ అంతే. ఓకే ఇప్పుడు మరి మీరు మేత కావచ్చు ఈ దాన కావచ్చు ఏమిస్తున్నారు అసలు అక్కడ ఏదో కలిపి పెట్టారు కదా ఇప్పటిదాకా? ఓకే మేము ఫస్ట్ వచ్చేసి వల్లభా న్యూట్రిఫీడ్ ఒకటండి ప్లస్ మొక్కజొన్న అది పిండి 2 పెసర చుట్టి పెసర చున్ని 3 గోధుమ పొట్టు ఫైబర్ కొరకు
మామూలుగా ఎప్పుడన్నా ఇట్లా హీట్ కు రాని ఉంటే ఇట్లా పల్లి చెక్క అవి వాడతామండి. ఇక్కడైతే పత్తి చెక్క వాడరు. అయితే పత్తి చెక్క వాడతాం కానీ తక్కువ చాలా రేటుకు ఉందండి. రేటు మీద ఉండే దానికి బదులే పల్లి చెక్క వాడుతున్నాం. పల్లి చెక్క అవి వాడుతున్నాం. ఓకే, మరి మేత ఏమేమి ఇస్తున్నారు? మరి మేత సార్ సూపర్ నేపర్ ఇస్తాము. ఎక్కువ సూపర్ నేపర్ ఉంది. ప్లస్ అడ్వాంట కంపెనీ షుగర్ గేజ్ అని ఉన్నాయి మన దగ్గర. నేను బెంగళూరు నుంచి తీసుకొచ్చి అలికిన అడ్వాంట షుగర్ గేజ్ గడ్డి. ఎక్కడ ఉంది అది? అది మన తొలలో దగ్గర ఉంది, మన పొలం దగ్గరనే. కొంచెం దూరం ఉంటుంది, చూద్దాం అంటే చూద్దాం. అవి వేసాను. ఇప్పుడు మనం మామూలుగా శైలేజ్ తయారు చేశాను. ఆ శైలేజ్ చేస్తాను. మేము మొక్కజొన్న వేసిన రోజు అయితే ఏ దాని వేయలే, మాకు పది చెట్టు 12 పాములు లీటర్లు ఇచ్చినాయి. మొక్కజొన్న వేసిన 15 రోజులు వేస్తే 15 రోజులు మేము దాని ఏమీలే ఏమీ లేదు. ఈ ఒట్టి మీద ఏమి ఇవ్వరా మీరు? ఒట్టి మీద వరిగడ్డి ఇస్తామండి. వరిగడ్డి సూపర్ నేపర్ కల్పిస్తాం. మరి మొత్తం మీద మీరు ఎచ్చే పావులతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? మాకైతే ఫస్ట్ లో నేను చాలా లాస్ అయినండి. ఫస్ట్ లో నేను చెప్పాను కదా, ఫస్ట్ లో లారీ చనిపోవడం, వీడికి వచ్చినాక అవి డ్రెస్ గురయ్యి, ఆ లోపల వాళ్ళు మీరు రాంగ్ మెయింటెనెన్స్ ఫుడ్ సక్క తీసుకోక లాస్ అయ్యారు. 4 లక్షల దాకా లాస్ అయినా. అదే అదే, 4 ఆవులు చనిపోయినాయి. ఓకే, అట్లా అయితే ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు అంటే మనకు మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రైతన్న చెప్పేదాని ప్రకారం అయితే ఇక్కడ అయితే చాలా క్లియర్ గా వాటి సెలెక్షన్ కావచ్చు, వాటికి ఇచ్చే మేత కావచ్చు, తర్వాత అవి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి, వాటికి ఎంత రేట్ ఉంది అనేది క్లియర్ గా మనకు వివరించడం జరిగింది. అయితే నేను ఇక్కడ మ్యాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను మళ్ళీ దీనికోసం సపరేట్ వీడియో చేసి దీని మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, మ్యాట్లు ఎందుకోసం వేసినా ఏదనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇది రోజు వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.